హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ నాకు గేమింగ్ గైస్, నేను మీ హోస్ట్ ఎంబీబీ అండి. ఈరోజు వీడియోలో అయితే చాలా చాలా మంచి ఫ్యాక్ట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. అసలు అంకుష్ ఎఫ్ఎఫ్ ఛానల్ 5 మిలియన్ అవ్వగానే ఆల్ఫా ఫ్రీఫైర్ కింద ఎందుకు మారింది, అసలు అంకుష్ ఎవరు, ఆల్ఫా ఎవరు, ఈ వీడియోలో టోటల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అసలు అంకుష్ ఏమయ్యాడు మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా అసలు ఎండ్ దాకా చూడండి, ఓకేనా? ఎక్కడ మిస్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం ప్రతి డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీకు. సో లెట్ అస్ బిగిన్ దిస్ వీడియో. సో ఛానల్కి కొత్తగా వచ్చుంటే మర్చిపోకుండా ఎవరైనా సరే అందరూ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి గైస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఫేస్బుక్లో లైక్ చేద్దాం అనుకుంటున్నాను రేపటి నుంచి. సో అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయండి, ఓకేనా? A few moments later. అంకుష్ ఫ్రీ ఫైర్ ఈ పేరు తెలియని వాళ్ళు ఆల్మోస్ట్ ఇండియా సర్వరే కాదు, ఏ సర్వర్లోనూ లేరు. ప్రతి సర్వర్లోనూ ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారు గైస్, ప్రతి సర్వర్లోనూ ఫ్యాన్స్. 50% ఇండియన్ ఫ్యాన్స్ అయితే 50% అవుట్ ఆఫ్ కంట్రీ ఫ్యాన్స్ ఉంటారు. అందరికీ అంకుష్ ప్రిఫర్ అనేది ఎలాగంటే ప్రెడిక్షన్ అనమాట. ఎలాగంటే పొద్దున్నే మనం బ్రష్ ఎలా చేస్తామో అలా బ్రష్ చేసిన అంకుష్ వీడియో చూడటం కూడా అందరికీ అలవాటు అయిపోయింది చాలామందికి. సో అంత ఎడిక్టెడ్ అనమాట అంకుష్ ఫ్రీఫైర్ అనే ప్లేయరు. ఓకే, సో ఈ వీడియోలో నేను మీకు 3 విషయాల గురించి చెప్తాను. అసలు ఫస్ట్ వచ్చేసి మనకి అసలు అంకుష్ ఎవరు, ఓకే, అంకుష్ ఎవరు, తర్వాత ఏంటంటే హూ ఈజ్ ఆల్ఫా, ఆల్ఫా ఎవరు, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఛానల్ని మార్చేయడానికి అంత పరిస్థితి రావడానికి. ఓకే, ఈ 3 విషయాలు కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 మిలియన్ రీసెంట్గానే కంప్లీట్ అయింది కదా అంకుష్ ఫ్రీఫైర్కి, అందరికీ తెలుసు ఆ విషయం. అది ఎలా జరిగిన మరుక్షణం ఆల్ఫా ఫ్రీఫైర్ కింద ఛానల్ని మారిపోయింది. ఒక స్పెషల్ వీడియో కూడా వచ్చింది ఇంతకీ అసలు ఆల్ఫా అనేవాళ్ళు ఎవరు అనేసి. ఓకే, ఈ వీడియోలో క్లియర్గా మీరు చూసినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది ఆ వీడియో, ఆ వీడియోది మీరు కూడా చూడొచ్చు తర్వాత. బట్ నేను ఇక్కడ మీకు తెలుగులో క్లియర్గా చెప్తాను ఆ వీడియోలో ఏం జరిగింది అనేది. అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఇద్దరు కలిసి గైస్, ఒకళ్ళు ఆల్ఫా, రెండు అంకుష్. ఇద్దరు ఆల్ఫా వచ్చేసి మనకి పీసీ ప్లేయర్, అంకుష్ వచ్చేసి మొబైల్ ప్లేయర్. ఆల్ఫా ఇప్పుడు మనం ఛానల్ ఏదైతే వీడియోస్ అన్ని చూస్తామో అవన్నీ ఆల్ఫా గేమ్ ప్లే, ప్రతిదీ కూడా అందులో ఉన్నది ఆల్ఫా గేమ్ ప్లే మాత్రమే. ఎందుకంటే పీసీలో ఆడేది ఆల్ఫా అండ్ మొబైల్లో ఆడేది అంకుష్. అండ్ అంకుష్ ఎవరు, అంకుష్ ఎవరంటే గ్రాండ్ మాస్టర్. ఓకే, అంటే ఇప్పుడు ఆల్ఫా ఎలా అయితే గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తాడో, అలాగే తిను గేమ్ ఎప్పుడైతే ఆపేస్తాడో నైట్, నైట్ కానీ మార్నింగ్ కానీ, ఆ మిగతా టైం మొత్తం పుష్ చేసి ప్లేయర్ పేరు అంకుష్ అనమాట. సో ఇద్దరు కలిసి ఈ ఛానల్ని రన్ చేశారు. 83 లెవెల్ వరకు వాళ్ళు ఐడి తీసుకొచ్చారు. అది చివరికి గరేనా ప్రిఫర్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో కూడా ఉంది. అండ్ ఇంకొక విషయం స్పెషల్ థింగ్ ఏంటంటే ఒక 0 to 5 మిలియన్ ఓన్లీ విత్ గేమ్ ప్లే వచ్చినటువంటి ఒకే ఒక యూట్యూబర్ మన ఇండియన్ సర్వర్ నుంచి అంకుష్ ఫ్రీఫైర్ ఓన్లీ విత్ గేమ్ ప్లే. ఓకేనా, ఓన్లీ విత్ గేమ్ ప్లే ఇంత దాకా వచ్చాడు అతను. అండ్ మీరు అందరూ చూడొచ్చు అతను ప్రొఫైల్ కూడా నేను చూపించాను మీకు, ప్రొఫైల్ గురించి కూడా క్లియర్గా. అసలు ఎలాంటి ప్లేయరో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అతనికి. మొత్తం ఏ సర్వర్కి వెళ్ళినా సరే, ఏ సర్వర్కి వెళ్ళినా సరే ఇతను చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అసలు ఫస్ట్ ఆల్ఫా గురించి చెప్తాం. ఆల్ఫా వచ్చేసి గైస్ అతను స్టార్టింగ్ గ్రాండ్ మాస్టర్ అనమాట. ఫస్ట్ టాప్ 1 రీజన్కి రీచ్ అయిన వాళ్ళు అతను ఒకడు. అతని పేరు ఫస్ట్లో నెక్సస్ ఆల్ఫా. అతను ఆ గిల్డ్ నుంచి తర్వాత గ్యాన్ గేమింగ్ గిల్డ్కి వెళ్ళాడు. అప్పటికే అతనికి ఛానల్ ఉంది. సో గ్యాన్ గేమింగ్ గిల్డ్కి వెళ్ళి అందులో ఉన్న టైంలో యూట్యూబర్స్ గిల్డ్లో గ్యాన్ ఆల్ఫా కింద ఉండేవాడు అతను. సో అందరితో కూడా ఆడేవాడు, మంచి పాపులారిటీ ఉంది ఆ టైంలో. గ్యాన్ గేమింగ్ గిల్డ్ ఒక పర్సన్ తన్ని పాయింట్ అవుట్ చేశారంట, ఏమంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావని. సో అతను ఆ రోజు తీసుకున్న డిసిషన్ ఏంటంటే నేను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నా ప్యూర్ స్కిల్, నా టాలెంట్, నా ఛానల్ని నా ఒక్కరిదాన్ని గ్రో చేసుకోగలనని ఫిక్స్ అయ్యాడు. అప్పటి నుంచి తను సెపరేట్గా బయటకు వచ్చేసి స్టార్ట్ చేశాడు ఒక సెపరేట్ గిల్డ్. అందులో తను ఒక ఫ్రెండ్తో కలిసి స్టార్ట్ చేశాడు, అంకుష్. అంకుష్ అండ్ ఆల్ఫా ఇద్దరు కలిసి తన అకౌంట్ని అయితే ప్రతి సీజన్ గ్రాండ్ మాస్టర్లు అయితే పెట్టేవారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను గైస్, చూడండి మీ ఒపీనియన్ ఏదైతే ఉందో, ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో, అంకుష్ కరెక్టా, ఆల్ఫా కరెక్టా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ అనేసి. సో దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంకుష్ ఎలా అంత పాపులర్ అయ్యాడంటే తను తన ఓన్ రికార్డ్ని ఎప్పుడు బ్రేక్ చేస్తూనే ఉండేవాడు. వరల్డ్ రికార్డ్ 32 కిల్స్ ఇన్ ర్యాంక్డ్ గేమ్ సోలో వర్సెస్ స్క్వాడ్ అనమాట, హయ్యెస్ట్ ఎవరిది, అసలు తనే కొట్టాడు. ఆల్ఫా గేమ్ ప్లే అది క్లియర్గా చెప్పండి, ఎందుకంటే పీసీ చూస్తాం మనం అందరూ పీసీ. ఓకే, దాని మీద చివరికి ఏంటంటే వసీమోస్ కూడా రియాక్షన్ చేశాడు. వసీమోస్ రియాక్షన్ చేసిన తర్వాత ఇంకేంటంటే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో గెలిపింది బయట సర్వర్లో అంకుష్కి. సో అందరు కూడా ఇంకా ఫ్యాన్స్ అయిపోయారు అంకుష్కి చాలామంది. ఓకే, అండ్ ఇందులో మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇద్దరిది ఎఫర్ట్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఏంటంటే గ్రాండ్ మాస్టర్కి వెళ్తూ క్రేజ్ పెంచడానికి హెల్ప్ చేస్తున్నారు ప్రతి కంటిన్యూస్ గ్రాండ్ మాస్టర్లు ఉంచడానికి, ఇంకొక అతను గ్రాండ్ మాస్టర్ చేస్తూ అలాగే వీడియోస్ కూడా ఛానల్లో పెడుతున్నాడు. ఓకే,
సో ఈ రెండు విషయాలు కూడా చాలా సైమల్టేనియస్గా జరుగుతూ వచ్చాయి వీళ్ళిద్దరి విషయంలో. అండ్ అసలు ఏమైంది వీళ్ళిద్దరి మధ్యలో అంటే, రీసెంట్గానే 5 మిలియన్ రీచ్ అవుతున్న టైంలో అంకుష్, ఓకే అంకుష్ ఏంటంటే అంకుష్ అండ్ ఆల్ఫా ఇద్దరు కూడా చిన్న కాంట్రవర్సీ సంథింగ్ జరిగింది ఇద్దరి మధ్య. సో ఏంటంటే అంకుష్ అంట ఐడీ పాస్వర్డ్ మార్చేశాడు 83 లెవెల్ ఐడీది. సో ఆల్ఫాకి ఏంటంటే 2 ఇయర్స్ నుంచి కష్టపడింది ఈ కాపు వచ్చి, సో ఛానల్ ఐడీ పాస్వర్డ్ని తీసేసుకున్నాడు. సో అందుకని చెప్పేసి హూ ఈజ్ ఆల్ఫా అనేసి ఒక వీడియో అయితే చేసి తన ఛానల్లో అయితే పెట్టాడు. మీరందరూ చూడొచ్చు అది, ఓకే ఛానల్లో తను పెట్టిన వీడియో. ఓకే ఆ విధంగా ఆల్ఫా ఎవరు, అందుకనే ఆల్ఫా ఫ్రీఫైర్ కింద ఛానల్ నేమ్ అయితే మారిపోయింది గైస్. ఆల్ఫా ఫ్రీఫైర్ కింద ఛానల్ నేమ్ మారింది. అండ్ మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ పైన అంకుష్ ఫ్రీఫైర్ ఏం చేశాడంటే, అంకుష్ ఫ్రీఫైర్ కూడా తన ఛానల్ క్రియేట్ చేశాడు. ఓకే ఇప్పుడే జస్ట్ ఒక 5 అవర్స్ బ్యాక్ ఆ 5 అవర్స్ బ్యాక్ క్రియేట్ చేసిన ఛానల్కి అప్పుడే 120K సబ్స్ దగ్గరలో ఆల్రెడీ రీచ్ అయిపోవడం జరిగింది. తన ఒక వీడియో పెట్టాడు అనమాట హూ ఈజ్ అంకుష్ ఫ్రీఫైర్ అని, అసలు అంకుష్ అంటే ఎవరు అని చెప్పి. అందులో తన కూడా గైస్ క్లియర్ కట్గా ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే ఏమని అంటే, మేమిద్దరం కలిసి 2 ఇయర్స్ బ్యాక్ అంత అండర్స్టాండింగ్తో స్టార్ట్ చేసి ముందుకు వస్తున్నాం, బట్ ఏంటంటే ఆ టైంలో తనకి ఎక్విప్మెంట్స్ లేవు, అంకుష్కి ఎక్విప్మెంట్స్ లేవు. సో అంకుష్ ఇదే రెగ్యులర్ ప్లేయర్ అంటే వితౌట్ ఎక్విప్మెంట్స్, ఓన్లీ మొబైల్తోనే ఆడతాడు. సో తను ఏంటంటే రాత్రి బాల్లో ఇప్పుడు ఆల్ఫాతో పాటు ర్యాంక్ పుష్ చేసేవాడు. తన అకౌంట్ తను క్లోజ్ అయినట్టు తను లాగిన్ అయ్యి సో అంత కష్టపడి చేస్తూ వచ్చాడనమాట. సో ఈ విషయంలో ఏం జరిగిందంటే, రీసెంట్గా అంకుష్కి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే అంకుష్కి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది, నిజం చెప్పాలంటే చాలా ఎక్కువ, అసలు మామూలుగా లేదు. సో అది చూసి ఆల్ఫా అయితే భయపడి సో ఐడీ పాస్వర్డ్ని ఛానల్ ఐడీ పాస్వర్డ్ నైట్కి నైట్ తీసేసుకుని మార్చేశాడు అని చెప్పేసి తన ఛానల్ వీడియోలో క్లియర్గా చెప్పాడు గాయ్. అందుకనే తను 2 ఇయర్స్గా కష్టపడిన 83 ఐడీని కూడా తినవైపు మార్చేసుకున్నాడు, అంటే తిన దగ్గర ఐడీని పెట్టుకున్నాడు అనమాట. అందుకు అదే ఒక రీజన్తో, అంటే తన ఛానల్ ఐడీ పాస్వర్డ్ తీసేసుకున్న రీజన్తో మాత్రమే. అండ్ గైస్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక్కొక్క విషయం ఏంటంటే, అంకుష్ క్లియర్గా చెప్పాడు ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను నీ నుంచి ఫేమ్ మొత్తం తీసేసుకోవాలనుకుంటే అయినా నువ్వు వీడియోలో అసలు నీకు ఫేము నేమ్ ఏమీ అవసరం లేదన్నావు, మరి ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా వచ్చింది. ఒకవేళ నేను నిజంగా అంత సెల్ఫిష్ అయ్యంటే 2 ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేసినప్పుడే 1.5 ఇయర్ క్రితమే నేను చెప్పేద్దాను కదా, నేను తీసేసుకుందాను కదా ఛానల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది సడన్గా అనే పాయింట్ కూడా రేస్ చేశాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో, అయితే మీరు టైప్ చేయండి గాయస్ మర్చిపోకుండా అందరూ కూడా. సో ఈ వీడియోని మాక్సిమం ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలామందికి తెలియాలి ఈ విషయం. సో అందుకని ఈ వీడియో చేశాను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి. సో టేక్ కేర్ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. We'll be right back.